రోమ్ అనగానే గుర్తు వచ్చేది కొలోసియం. ఇది రోమ్ సిటీ మధ్యలో ఉంటుంది. 7 వరల్డ్ వండర్స్లో ఒకటి. దీని కన్స్ట్రక్షన్ 80 AD కంప్లీట్ అయింది. కొలోసియం భూకంపాల కారణంగా చాలా వరకు పాడైపోయింది. యాక్చువల్ కొలోసియం ఇక్కడ చూస్తున్న ఫోటోలో ఉన్నట్టుగా ఉండేది. దీన్ని వల్కానిక్ రాక్స్, లైమ్ స్టోన్స్ అండ్ బ్రిక్స్తో కట్టారు. ఇక్కడ మెయిన్గా గ్లాడియేటర్ ఫైట్స్, యానిమల్ ఫైట్స్, డ్రామాస్ ఇంకా సీ బ్యాటిల్స్ లాంటివి జరిగేవి. గ్లాడియేటర్ ఫైట్స్ అండ్ యానిమల్ ఫైట్స్ ఎలా ఉండేవో ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కొలోసియంలో దాదాపు 400,000 మంది చనిపోయి ఉంటారని ఒక అంచనా. మీకు మగధీరాలోని రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎంట్రన్స్ సీన్ గుర్తుంటే కొలోసియం ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ జరిగే ఫైట్స్ సుమారు 80,000 మంది ఒకేసారి చూసే అవకాశం ఉండేది. ఇక్కడ సీటింగ్ 4 లెవెల్స్గా విభజించి ఉండేది. ఇక్కడ జనాల సోషల్ స్టేటస్ని బట్టి వాళ్ళ సీటింగ్ ఉండేది. ఫస్ట్ లెవెల్లో పొలిటీషియన్స్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్ కూర్చునేవారు. సెకండ్ లెవెల్లో బిజినెస్ మ్యాన్ ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ కూర్చునేవారు. థర్డ్ లెవెల్లో ఆర్డినరీ రోమన్ సిటిజన్స్ అండ్ ఫోర్త్ లెవెల్లో పోర్ పీపుల్ కూర్చునేవారు. ఇక్కడ కనిపిస్తున్న అండర్ గ్రౌండ్ ఏరియా, అక్కడే గ్లాడియేటర్స్ ఉండేవారు. ఇంకా ఫైట్స్ కోసం ఉపయోగించే యానిమల్స్ని కూడా అక్కడే ఉంచేవారు. ఈ ఓవెల్ షేప్లో ఉన్న ఏరియాపై మొత్తం వుడెన్ ప్లాట్ఫామ్ ఉండేది. ఈ ఏరియాలోనే గ్లాడియేటర్ ఫైట్స్ జరిగేవి. ఒక్కొక్కసారి గ్లాడియేటర్ ఫైట్స్ మధ్యలో సడన్గా యానిమల్స్ని వదిలేవారు. ఈ యానిమల్స్ అండర్ గ్రౌండ్ నుండి ఒక లిఫ్ట్ సిస్టమ్ ద్వారా బయటకు వచ్చేవి. ఇక్కడ కనిపిస్తున్నది ఆ లిఫ్ట్ సిస్టమ్ మోడల్.
ఇది పాలెంటైన్ హిల్. ఇక్కడ రోమన్ రాజుల కోటలు ఇంకా రోమన్ టెంపుల్ శిథిలాలు ఉంటాయి.